చలో ఢిల్లీ యాత్ర ముందుకు సాగుతుందని రైతు సంఘాల నేతలు తెలిపారు. తాము సమూహాలుగా ముందుకు సాగుతున్నామని అన్నారు. కనీస మద్దతు ధరపై చట్టం చేయడం గురించి ప్రతిపక్షాలు తమ వైఖరి చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దేశం మొత్తం ప్రతిపక్షాల వైపే చూస్తుందని అన్నారు. పంజాబ్ హర్యానా సరిహద్దు వద్ద 14,000 మంది రైతులు ఉన్నారని, 1,200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సుల్లో రైతులు ఢిల్లీకి వెళ్తున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి. దీంతో పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించవద్దని లేఖలో పొందుపరిచారు. రైతుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు అశాంతి సృష్టించే ప్రయత్నం చేసే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరించారు. రాళ్లు రువడం, భారీ యంత్రాలను శంభు బోర్డర్ వైపు తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.